హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికి యూజ్ అయ్యే వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి ఐఎబి వాషింగ్ మిషన్ 8 కేజెస్. దీని మోడల్ వచ్చేసి సెనేటెడ్ డబుల్ ఎక్సెస్ అండి. సో ఏంటంటే చాలామంది నేను వీడియో చేసినప్పుడు మీ వాషింగ్ మిషన్ ఎన్ని కేజీస్ అని చెప్పడం లేదని అంటున్నారు. సో అందుకోసమే చెప్తున్నా, ఇది ఐఎబి వాషింగ్ మిషన్ 8 కేజీస్. సో ఇందులో వచ్చేసి మనం బెడ్షీట్స్ కానీ శారీస్ కానీ ఏ విధంగా వాష్ చేసుకోవాలి అనేది చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసి హెవీ బ్లాంకెట్స్ కానీ లేదంటే కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఏ ప్రోగ్రాంలో వేసుకుంటే పట్టుకున్న మురికి అనేది పోయి చాలా అంటే పాడవ్వకుండా నీట్గా ఉంటాయి అనేది నేను చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను కాటన్ బెడ్షీట్ అలా వేస్తున్నా. సో మీకు ఎన్ని బెడ్షీట్ ఇది 8 కేజీస్ కాబట్టి నియర్గా ఒక 4 to 5 బెడ్షీట్స్ అలా వేసుకోవచ్చు ప్రోగ్రామ్ను బట్టి. ఇక్కడ ఏంటంటే నేను 2 బెడ్షీట్స్ వేస్తున్నా, మిగతా వచ్చేసి పిల్లో కవర్స్ అలా వేసేస్తున్నా. నేను ప్రోగ్రామ్ అనేది తక్కువ పెట్టుకుంటా కాబట్టి. సో ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసేటప్పుడు మనం డ్రెస్సెస్ వేసినా రివర్స్ తీసేయాలి. పిల్లో కవర్స్ అయినా ప్యాంట్స్ అయినా ఎట్లాంటి డ్రెస్సెస్ అయినా ఖచ్చితంగా రివర్స్ తీసి మాత్రమే వేయాలి. ఎందుకంటే రివర్స్ తీసి వేయడం వల్ల పట్టుకున్న కలర్ అంటే ఎక్కువ పోయే కలర్ కొంచెం పోతుంది. క్లాత్స్ అనేది వాష్ మంచిగా వాష్ అయితే నెక్స్ట్ ఏంటంటే పాడవ్వకుండా కూడా ఉంటాయి. సో జీన్స్ అయితే ఖచ్చితంగా జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ ఏవైనా కూడా ఖచ్చితంగా రివర్స్ తీసేసేయాలి. నేను ఇక్కడ వచ్చేసి పిల్లో కవర్స్ అనేది రివర్స్ తీసి వేసేసిన తర్వాత బెడ్షీట్స్ అన్ని ఇందులో వేసేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో వాష్ చేసేటప్పుడు బట్టలు వేస్తాం కదా, హెవీగా వేయొద్దండి. మరీ అంటే టైం లేదు అనేసి మొత్తం దాని నిండా నింపకూడదు అస్సలు. సో అట్లా చేస్తే ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది పాడవుతుంది. సో ఎప్పుడు కానీ మనకు అందు బట్టలు అనేది ఫ్రీగా క్లాత్స్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి అందులో ప్లేస్ ఉంటేనే వాటికున్న మురికి అనేది కంప్లీట్గా పోతుంది. హెవీ హెవీగా బెడ్షీట్స్ కానీ డ్రెస్సెస్ కానీ వేస్తే వాషింగ్ మిషన్ పాడవుతుంది, నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్కున్న మురికి అనేది అస్సలు పోదు. సో ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే మనకు టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా చాలా వరకు వాషింగ్ మిషన్ నిండా క్లాత్స్ అనేది వేస్తూ ఉంటారు. ఎప్పుడు కానీ మనం 2 టర్మ్స్కి అలా వేసుకోవచ్చు కానీ ఒకటేసారి రన్ అయ్యొద్దు. సో నేను ఏంటంటే ఈ కంపార్ట్మెంట్లో ఫస్ట్ లిక్విడ్ వేసేసిన, నెక్స్ట్ ఏంటంటే కంఫర్ట్ కూడా వేసేసిన, అవి రెండు వేసేసిన. సో ఖచ్చితంగా మనం డ్రెస్సెస్ కానీ వీలైనంత వరకు కంఫర్ట్ యూజ్ చేయొచ్చు. కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్కి అంటే కొన్ని కొన్ని లిక్విడ్స్కి అందులోనే కంఫర్ట్ వస్తుంది. నేను ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా వేస్తున్నా, అది మీ ఇష్టం. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ వాషింగ్ మిషన్లో ఏ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి కాటన్ బెడ్షీట్స్కి అనేది చూపిస్తున్నా. ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎక్స్ప్రెస్ వాష్, క్రెడిల్ వాష్, బల్క్ అండ్ బెడ్డింగ్ అని. సో ఇవి 3 అయితే మనకు బెడ్షీట్స్కి బ్లాంకెట్స్కి బాగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ కాటన్ నార్మల్, రైట్ సైడ్ కాటన్ నార్మల్ కింది నుంచి 4th కాటన్ నార్మల్ కనిపిస్తుంది కదా, సో అదైనా పెట్టుకోవచ్చు. బట్ అదైతే డైలీ వేర్ బా క్లాత్స్కి అయితే ఎక్కువ యూజ్ చేయవచ్చు. బట్ ఇక్కడ పైన 3 కనిపిస్తున్నాయి కాబట్టి క్రెడిల్ వాష్, బల్క్ అండ్ బెడ్డింగ్, ఎక్స్ప్రెస్ వాష్. నేను ఎక్స్ప్రెస్ వాష్ యూజ్ చేస్తున్నా ఎందుకు అంటే ఇవి వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ 2 టైమ్స్ నేను బెడ్షీట్స్ అనేది వాష్ చేస్తాను. ఇక్కడ మీకు టెంపరేచర్ కనిపిస్తుంది కదా, కోల్డ్ 30, 40, 60, 95 ఉంటుంది. సో మీరు ఒకవేళ మంత్లీ వన్స్ వేస్తా అనుకుంటే టెంపరేచర్ అనేది 40, 60 పెట్టుకోండి. లేదు అంటే 30 సరిపోతుంది, నాకైతే 30 సరిపోతుంది. నేను ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకున్నా. ఈ ఎక్స్ప్రెస్ వాష్ వచ్చేసి మనకి 30 మినిట్స్ ఉంటుంది. బట్ ఏంటంటే నాకు 15 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే 3-4 డేస్కి లేదంటే వీక్లీ వన్స్ అలా వేస్తూనే ఉంటా బెడ్షీట్స్, ఆల్టర్నేట్గా వాష్ చేస్తూనే ఉంటా వాషింగ్ మిషన్లో. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీకు టైం సేవర్ కనిపిస్తుంది కదా, టైం సేవర్ అనేది ఇలా సెలెక్ట్ చేసేసుకుంటే అది రైట్ సింబల్ వస్తుంది. సో సెలెక్ట్ అయిపోయినట్టు, అలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అనేది చేసేసుకుంటే మనకు వాషింగ్ మిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలామంది ఏంటంటే వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడే ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్టాండ్ మాత్రమే తీసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, ఆల్రెడీ చాలా వీడియోస్ చేసిన నేను వాషింగ్ మిషన్ గురించి. సో మనం ఏంటంటే వాషింగ్ మిషన్ వైబ్రేట్ అవుతుంది, వాషింగ్ మిషన్ ఉన్న ఐటమ్స్ అన్ని కింద పడుతున్నాయి అంటున్నారు. ఎప్పుడు కన్నా మనం లిక్విడ్స్ కానీ కంఫర్ట్స్ కానీ ఏదైనా బాటిల్స్ ఏమన్నా ఉంటే వాషింగ్ మిషన్ మీద అస్సలు పెట్టొద్దండి, దాన్ని ఫ్రీగా ఉంచేసేయాలి. మళ్ళీ ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో దానికి సంబంధించిన, నేనైతే దానికి సంబంధించిన పైన కవర్, నెక్స్ట్ స్టాండ్ కూడా మా ఐఎబ్బీనే తీసుకున్నా. ఏ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్టాండ్ అయితే అదే ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే దానికోసమే డిజైన్ చేస్తారు కాబట్టి, దాని వెయిట్కి డిజైన్ చేస్తారు కాబట్టి అదే తీసుకోవాలి. బయట తక్కువ చీప్గా దొరుకుతుంది కదా అని అట్లేం తీసుకోకండి, ఎందుకంటే వాషింగ్ మిషన్ స్టాండ్ అంటే వాషింగ్ మిషన్ అనేది పాడవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వెయిట్కి ఆ స్టాండ్ అనేది బరువు మోయలేక వాషింగ్ మిషన్ స్టాండ్ అనేది బ్రేక్ అవుతుంది.
సో ఇక్కడ వచ్చేసి నేను వాషింగ్ చేసిన కదా అవనేది క్లాత్స్ అనేది మూవ్ అవుతూ ఉన్నాయి. మనకు కంఫర్ట్ అనేది లాస్ట్ 5 మినిట్స్లో తీసుకుంటుందండి. సో మీకు ఇది కూడా చూపిస్తా, లాస్ట్ 5 మినిట్స్లోనే మనకు కంఫర్ట్ తీసుకుంటుంది. అదేవిధంగా మనం గంజి ఏ విధంగా వేసాము, ఇప్పుడు మనం మామూలుగా బట్టలు వేసేసి గంజి లాస్ట్లో తీసేస్తాం కదా మనం, సో అదేవిధంగా వాషింగ్ మిషన్ కూడా మనకు లాస్ట్లోనే కంఫర్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకి గంజి పౌడర్ అయినా లాస్ట్లోనే తీసేసుకుంటుంది. మనం చేతితోటి వాష్ చేసేది కంటే వాషింగ్ మిషన్లో ఉన్న ఆప్షన్స్ తోటే బట్టల్ని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఏంటంటే వీక్లీ వన్స్ లేదంటే టూ వీక్స్కి ఒకసారి పైన కంపార్ట్మెంట్ కింద కంపార్ట్మెంట్ అనేది క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుందండి. కింద కంపార్ట్మెంట్లో వచ్చేసి మనకు థ్రెడ్స్ కానీ కాయిన్స్ కానీ హుక్స్ కానీ ఏమన్నా మనకు ఇందులో స్ట్రక్ అయినా ఏమన్నా ఉంటే మనకు కిందికి వచ్చేస్తాయి. సో మన కింద 1 లీటర్ వరకు వాటర్ ఉంటాయి, అవి బ్యాడ్ స్మెల్ వస్తాయి. ఆ వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఆ వాటర్ అనేది రిమూవ్ చేస్తేనే మనకు వాషింగ్ మిషన్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా మంత్లీ వన్స్ డీస్కేలింగ్ పౌడర్ వేసి వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేయించాలి. సో ఏంటంటే డీస్కేలింగ్ పౌడర్ ఏది ఏ వాషింగ్ మిషన్కి సంబంధించి అది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలు చేసిన డీస్కేలింగ్ పౌడర్ గురించి, డ్రమ్ టబ్ క్లీన్ గురించి, మనం మంత్లీ వన్స్ అలా చేస్తే వాషింగ్ మిషన్లో ఏమన్నా డస్ట్, నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ స్మెల్, బెల్ట్ బ్లాక్, డ్రమ్ బ్లాక్ అయి ఉన్నా కూడా అదనేది ఫ్రీగా అంటే వాటికి ఉన్న మురికి అనేది తీసేస్తుంది, వాషింగ్ మిషన్ అనేది పాడవ్వకుండా వాటి లైఫ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ 5 మినిట్స్ అని చెప్పిన కదా, లాస్ట్ 5 మినిట్స్లో మనకి ఇక్కడ కంఫర్ట్ అనేది తీసేసుకుంది. మనం ఏ విధంగా వాటర్లో తీసేస్తామో క్లాస్ లాస్ట్లో, సో అదేవిధంగా లాస్ట్లో వాషింగ్ మిషన్లో కంఫర్ట్ అనేది తీసుకొని మనకు క్లాత్స్ కానీ లేదంటే బెడ్షీట్స్ కానీ ఏవైనా లాస్ట్లో తీసేసుకొని ఈ విధంగా క్లీన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ ఖచ్చితంగా మనం ఇక్కడ బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ కూడా మనకు యూజ్ చేసిన బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే మనకు అదంతా బ్లాక్గా ఉండేసి ఆ మురికి అనేది ఎక్కువయ్యి వాషింగ్ మిషన్ డోర్ అనేది పాడైపోతుంది. సో పైన కనిపిస్తుంది కదా మీకు ఐఎబి అని సింబల్ కనిపిస్తుంది కదా, ఆ కంపార్ట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి కింద కంపార్ట్మెంట్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసిన తర్వాత మనకు ఫ్రంట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి, టాప్ అయితే పైన డోర్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటిలో అంటే తడి ఉంటుంది కదా మనకు వాషింగ్ మిషన్లో, తడంతా ఎయిర్కి ఆరిపోయి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఎంత స్పీడ్ పెట్టినా కూడా మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది వైబ్రేట్ అవుతుంది తప్ప ఎక్కువ వాటి పైన ఉన్న ఐటమ్స్ అన్నీ కింద పడి అట్లేం కాదండి. సో అందుకోసమే మనం ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో దానికి సంబంధించిన స్టాండ్ మాత్రమే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ బెడ్షీట్స్ కానీ, నెక్స్ట్ హెవీ పిల్లోస్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ప్యాంట్స్ కానీ మంచి ఎండున్నప్పుడు మాత్రమే, బెడ్షీట్స్ అయితే ముఖ్యంగా మనం రెగ్యులర్గా అవే యూజ్ చేస్తాం కాబట్టి, సో మంచి ఎండలో మాత్రమే బెడ్షీట్స్ అనేది వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.